ప్రతి గ్రామంలో పురుషులతో సమానంగా స్త్రీలు జీవిస్తున్నారు సమాజంలో సుమారు యాభై శాతం పైగా ఉన్న మహిళల జీవితము అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నది కుటుంబాన్ని నిర్వహించుటలో అధిక బాధ్యత కలిగిన మహిళలు సామాజికంగా విస్మరించబడినటువంటి వారుగా ఉన్నారు స్త్రీ అబలగా మిగిలిపోవడం కాదు సబలగా నిలబడగలిగినప్పుడే స్త్రీల అభ్యుదయము సాధ్యమవుతుంది మహిళలకు గౌరవం పెరిగినప్పుడే యావత్ సమాజంలో అభివృద్ధి కనబడుతుంది స్త్రీలు గౌరవించబడిన చోటునే దేవతలు నివసిస్తారని పెద్దలు చెప్పారు అందుకనే స్త్రీల అభివృద్ధికై పురుషుల కృషితో పాటు మహిళల స్వయం కృషి కూడా అవసరం దేశ జనాభాలో డెబ్బై శాతం స్త్రీలు నిరక్షరాస్యులుగా ఉన్నారు స్త్రీలలో విద్య విజ్ఞానం పెంపొందించినప్పుడే తమ ఇంటికి చక్కదిద్దుకొనగలుగుతారు కావున స్త్రీలు తీరిక సమయాలలో చదవటం వ్రాయటం నేర్చుకోవాలి స్త్రీల పట్ల చులకన భావాన్ని తొలగించే విధంగా స్త్రీలలో ఒక విశ్వాసాన్ని కలిగించాలి బండికి రెండు చక్రాల వలె సంసారం సాగుటకు స్త్రీలు తోడుపాటుగా ఉంటారు స్త్రీల తోడుపాటు ఎక్కువగా అవసరం ఇంటిని చక్కదిద్దటంలో వార్పు పారిశుద్ధ్యము అలంకరణలో స్త్రీలదే ప్రధాన పాత్ర వ్యవసాయాలలో స్త్రీలు ఎక్కువగా కష్టించడం చూస్తున్నదే స్త్రీ పురుషునికి తీసిపోకుండా అవసరమైనప్పుడు కత్తి పట్టి యుద్ధము చేసినట్లుగా ఝాన్సీ రుద్రమదేవి చెన్నమ్మల ఉదాహరణలు కనబడుతున్నాయి రాక్షస శక్తిని అనుచుటకు దుర్గా భవానీ ఆదిశక్తిగా అవతరించడం జరిగింది ఇట్టి ఆదర్శవంతులైన మాతృమూర్తుల కోవలోనే నేడు మహిళలు చైతన్యవంతులు కావలసిన అవసరముంది ముఖ్యంగా మహిళలలో ఉండే న్యూనతాభావం తొలగినప్పుడే వారిలో అభివృద్ధి సాధ్యమవుతుంది మహిళలు సామాజికంగా సమస్థాయి కలిగి ఉండాలి మహిళలకు సమానత్వం కావాలంటే వారు పురుషులతో సమానంగా అన్ని రకముల విద్యలు నేర్చుకోవచ్చును స్త్రీలు కేవలం తేలిక పనులు మాత్రమే చేయగలుగుతారనే అపోహ నేడు తొలగిపోయింది ప్రపంచంలో అనేక దేశాలలోనూ మన దేశంలోనూ స్త్రీలు మంచి పరిపాలకులుగా గాను సమర్థవంతమైన పోలీసు అధికారులుగా గాను ఉత్తమ సేనాధిపతులుగా గాను విమాన సారథులుగా నేడు కనబడుతున్నారు అందుచే స్త్రీలను కూడా అన్ని ఉద్యోగాలలో నియక్తి చేయటం ద్వారా సమాన భావన రాగలుగుతుంది రాజకీయాలలో కూడా లోక్సభ విధానసభ సభ్యులుగాను ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రులుగాను మంత్రులుగాను న్యాయాధిపతులుగాను పారిశ్రామికవేత్తలుగా పురుషులతో సమానంగా రాణిస్తున్నారు కావున స్త్రీలు కూడా తమ తమ యోగ్యతలను బట్టి పురుషునితో సమానంగా అన్ని రంగాల్లో పాల్గొనడం వల్ల గ్రామము గ్రామమంతా ఒక శక్తివంతమైనటువంటి స్త్రీ సమాజము తయారయ్యి గ్రామ వికాసానికి దోహదపడుతుంది చేతి వృత్తుల ద్వారా కుటుంబానికి సహకారము మహిళలు అందిస్తారు మహిళలు ఇంటి పనికి మాత్రమే సీమితము కాకుండా తమ ఖాళీ సమయాల్లో చేతి వృత్తుల ద్వారా కొంత సంపాదించి కుటుంబానికి సహకరించుట చాలా అవసరం కేవలం ఉద్యోగాల ద్వారానే సంపాదన అనే భావాన్ని వదిలి తమలో దాగి ఉన్న ఆలోచన శక్తిని నైపుణ్యాన్ని ఆధారం చేసుకుని అనేక పనులు చేయవచ్చు పని చేయుట వలన ఆరోగ్యము మనస్సు బాగుంటుంది కుట్టు అల్లికలు అప్పడాలు అలంకరణ వస్తువుల తయారీ పాడితో చేసే ఉత్పత్తులు పచ్చళ్ళు విస్తర్లు మరియు గ్రామాలలో లభించే ముడి సరుకుల ద్వారా అనేక నాణ్యమైన వస్తువులను తయారు చేసి వినియోగదారులకు చౌక ధరలకే అందిస్తూ కొంత సంపాదిస్తూ కుటుంబానికి సహకరించవచ్చు గర్భిణీ స్త్రీలు గర్భము ధరించినప్పటి నుండి వైద్య సలహాలు పొందుతూ మంచి ఆహారం తీసుకోవాలి తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే గర్భంలోని శిశువు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది తను ఆరోగ్యంగా ఉన్నప్పుడే కానుపు సులభంగా క్షేమంగా జరిగి గర్భముతో ఉన్నప్పుడు ప్రశాంతమైన ఆలోచనలు ధార్మిక చింతన గ్రంథ పఠనము ఉదాత్తమైన ఆలోచనలు కలిగి ఉంటే పుట్టబోయే బిడ్డకు కూడా అలాంటి లక్షణాలు కలుగుతాయని మన పూర్వులు చెప్పారు ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా దీనిని ధృవపరిచారు గ్రామాలలో సరియైన వైద్యము అందుబాటులో లేనప్పుడు కానుపులో ఇబ్బంది కలిగినప్పుడు అందుబాటులో ఉన్న వైద్య కేంద్రానికి తప్పక వెళ్ళాలి మిడిమిడి జ్ఞానము కలిగిన వారి వద్దకు వెళ్ళి నష్టపోరాదు కానుపు తదుపరి కొంతకాలం వరకు తల్లి తగు జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలకు తల్లిపాలే సర్వశ్రేష్టం కావున అవకాశం ఉన్నంతకాలము పిల్లలకు తల్లిపాలు ఇస్తుండాలి తల్లిపాల వలన పిల్లల్లో రోగ శక్తి పెరుగుతుంది చిన్న పిల్లలకు వైద్యశాలలో క్రమము తప్పకుండా ఏ ఏ నెలలో ఏ ఏ టీకాలు మందులు ఇప్పించాలో వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఇప్పించాలి ఈ విషయంలో తల్లుల అశ్రద్ధ కారణంగా ఎందరో పిల్లల జీవితాలు అంధకారమయంగా తయారయ్యాయి పిల్లలకు ఆరు నెలలు దాటిన తర్వాత క్రమంగా పాలతో పాటు ఆహారాన్ని అందించాలి నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడపడం అలవర్చుకోవాలి పెరుగుతున్న నవ నాగరికతలో అనేక వస్తువుల యొక్క అవసరాన్ని మానవుడు గుర్తిస్తున్నాడు బ్రతకడానికి కనీస వసతితో సంతృప్తి చెందకుండా జీవితాన్ని సుఖమయం చేసుకోవడం కొరకు అనేక వస్తువుల యొక్క అవసరం పెరిగింది మానవుడు తన మేధస్సును ఉపయోగించి పనులు సులభంగాను త్వరితంగాను చేయుటకు అనేక యంత్రాలను కనిపెట్టాడు నేడు వాటి వినియోగంతో ఇతరులతో పోటీ పడుతూ ఉన్నారు ఇళ్ళల్లో మహిళలు ఇంటి సామాగ్రి వంట సాధనములు అలంకరణ వస్తువులు మరియు గుడ్డలు మొదలగు వాటితో తమ కంటే ధనవంతులైన వారిని చూసి తాము కూడా ఆ విధంగా జీవించాలని తాపత్రయపడుతున్నారు తగిన సంపాదన లేక కుటుంబాన్ని గడపడమే భారమైన ఈ రోజులలో స్త్రీల ఒత్తిడికి లొంగి పురుషుడు అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడు భౌతిక సుఖాలే ప్రధానమనుకొని పూర్వపు భారతీయ జీవన విధానానికి నీళ్లు వదిలి తమ కుటుంబ జీవితాన్ని అశాంతికి గురి చేస్తున్నారు ఈ అశాంతికి కారణంగా అనేక కుటుంబాలలో హత్యలు ఆత్మహత్యలు చూస్తున్నాము కావున స్త్రీలు ఆడంబరాలకు పోకుండా తమ సంపాదన కంటే తక్కువ ఖర్చుతో జీవిస్తూ తమ కంటే వెనుకబడిన కుటుంబాలకు సహకరించే అలవాటు చేసుకున్నట్లయితే వారికి ఎంతో తృప్తి ఆనందము మిగులుతుంది పూర్వం మన పెద్దలు వంద రూపాయలు ఆదాయం ఉంటే డెబ్బై ఐదు రూపాయలు ఖర్చు చేయమని చెప్పేవారు ఆ విధంగా ఆదా చేసిన ధనముతో పిల్లలను సరిగా పోషించవచ్చును మన ద్వారా పిల్లలు నిరాడంబర జీవితాన్ని అలవాటు చేసుకొని వారి జీవితాలను కూడా ఆనందంగా గడపడానికి అవకాశం ఉంటుంది పిల్లల పెంపకం పట్ల కుటుంబాలు జాగ్రత్త వహించాలి పిల్లల్లో ఆహారము అలవాట్లు ఆటలు ఇవన్నీ చాలా ప్రాధాన్యమైనటువంటివి తల్లి పాలు మరిచిన తర్వాత పిల్లలకు అన్ని రకాల పోషక పదార్థాలు లభించేట్లు చూడాలి ముఖ్యంగా పాలు పండ్ల విషయంలో శ్రద్ధ వహించాలి పిల్లల తృప్తి కొరకు చేతికి చిల్లర డబ్బులు ఇవ్వటం వలన కలుషితమైన తినుబండారాలను తిని అనేక జబ్బులకు గురి అవుతున్నారు కనుక తినుబండారాలను ఇండ్లలోనే తయారు చేసి పిల్లలకు పెట్టాలి పిల్లలలో సరియైన శారీరక మానసిక ఎదుగుదల కనిపించినప్పుడు వైద్యుని సలహాలు పాటించాలి పిల్లలకు చిన్ననాటి నుండే వ్యాయామము యోగాసనాలు అభ్యసింపజేయాలి ఆటల ద్వారా కేవలం వ్యాయామమే కాక మానసిక ఉల్లాసము సమయస్ఫూర్తి సాహసము మరియు శ్రమించే అలవాటవుతుంది ఆటల ద్వారా ఆరోగ్యము బుద్ధి మనస్సులో సరి ఎదుగుదల ఉంటుంది అందుకే పిల్లలను వ్యాయామము ఆటలతో ప్రోత్సహించాలి పిల్లలు చదువుకునటానికి మంచి వాతావరణము ఉండే పాఠశాల ఆవరణ మంచి ఉపాధ్యాయులు ఉండాలి మన గ్రామములోని పాఠశాలను గ్రామస్తులు తమ ప్రయత్నంతో తగు విధంగా నిర్మాణము చేసుకోవాలి పాఠశాల నిర్వహణ బోధన బాగోగుల గురించి తెలుసుకొని అవసరముకు సహకారం అందించాలి గ్రామస్తులు ఏమాత్రం పట్టించుకొనిచో మంచి పాఠశాల కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది పాఠశాల నుండి ఇంటికి వచ్చిన తర్వాత మన ఇళ్లలో చదువుకునే చక్కని వాతావరణం కల్పించాలి లేనిచో విద్యార్థులు పాఠశాలలో లేదా ఉపాధ్యాయుని ఇంటి వద్ద చదువుకునే ఏర్పాటు చేయాలి పిల్లలకు పుస్తకాలు వ్రాత పుస్తకాలు మరియు రుసుములు సమయానికి అందించి ప్రోత్సహించాలి చదువులో ముందుండే వారిని ప్రోత్సహిస్తూ బహుమతులిస్తూ వెనుకబడిన వారికి సహకారాన్ని అందిస్తూ మిగతా వారితో కలిసి చదివేట్లుగా ప్రయత్నించాలి తల్లిదండ్రులు చదివించే శక్తి లేనిచో గ్రామస్తులు ఉపకార వేతనముల ద్వారా చదివించడం గ్రామానికి గర్వకారణమవుతుంది ప్రాథమిక విద్యాభ్యాస సమయంలోనే పిల్లలకు వివిధ రకాలైనటువంటి వస్తువులను అందుబాటులో ఉంచి జన్మత వారికి లభించిన శక్తులను గ్రహించాలి వీలును బట్టి ప్రతిరోజు గంట కానీ లేక వారానికి ఒకరోజు గంటన్నర సమయం కానీ ప్రశాంత వాతావరణంలో సంస్కారాన్నిచ్చేటువంటి భజనలు పాటలు శ్లోకాలు దైవభక్తి జాతీయ గీతాలు దేశభక్తి దేశాభిమానము స్వాభిమానము మహాపురుషుల కథల ద్వారా పెద్దల ఎడల గౌరవము కలిగించే క్రమశిక్షణ విషయాలను పిల్లలకు నేర్పించాలి